దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కేరళలో పెరుగుతున్న జికా వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతిరోజు కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరో ముగ్గురికి జికా వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 51కి పెరిగినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. అయితే వారిలో 46 మంది వైరస్ నుంచి కోలుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు 5 మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని వీణా జార్జ్ పేర్కొన్నారు. జికా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే కేసులు పెరుగుతున్న దృష్ట్యా జికా వైరస్ పరీక్షా కేంద్రాల సంఖ్యను కేరళ ప్రభుత్వం పెంచింది.